हेलो फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल रमी किचन व्लॉग्स एला फ्रेंड्स बहुनारा अंदर बहुत अंदर मन उ चूसर कदा यह मुनगाक तालिंपैते एला चेयालो चूपिंचबोतुन्नानु चाला रुचिकरंगा उंटुंदी फ्रेंड्स आरोग्यानिकि कूडा चाला मंचिदी चूडंडी मुंदुगा मुनगाकैते ओक कट्ट मुनगाक तीसुकुन्नानु नेनु इला मोत्तम पुल्ललु लेकुकुंडा मोत्तम तुंचुकोवाली आकंता मुनगाकंता शुभ्रंगा नीळ्ळु वेसि ఇలా ఒకటికి రెండు సార్లు కడిగి వేసుకోవాలండి చూడండి ఇంకా తగినన్ని నీళ్లు వేసి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద సిరవ పెట్టేసి తగినన్ని నీళ్లు వేసి ఆకంతా మునగాకు మొత్తం ఇలా శుభ్రంగా కడిగేసి ఇందులో వేసాను ఇంకా తగినంత ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ మాత్రం ఉప్పు అయితే సరిపోతుంది ఇంకా మూత పెట్టేసి ఉడకనిద్దాము చూడండి ఇలా ఉడుకుతుంది మెత్తంగా ఉడికిందో లేదో ఒకసారి చూద్దామా అటు ఇటు మొత్తం ఒకసారి కలిపేసి చూద్దాము ఉడికిపోతుంది బాగా ఇంకొంచెం సేపు ఉడకాలి కదా చూడండి ఇలా అంటే మెత్తగా పోతే ఉడికినట్లు ప్రస్తుతం అయితే కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు చూద్దాము ఉడికినట్లు అనిపిస్తుంది ఇంకా ఒక బొక్కల గిన్నెకి వేసి ఇలా నీరంతా వడగట్టేసి గ్లాస్ తో ఇలా నొక్కితే ఈ నీరంతా వెళ్ళిపోతుంది లేకపోతే చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇలా నొక్కుతున్నాను నేను గ్లాస్ తో అయితే ఒకవేళ చల్లగా చల్లారిన తర్వాత అయితే ఇలా చేతితో కూడా మనము ఈ నీరంతా పోయేలాగా మరి గట్టిగా కాకుండా కొంచెం కొద్దిగా నీరు ఉండేట్లుగా మొత్తం వార్చేసేయాలి ఇలా పిండుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము కాలిపోతుంది ఇలా పిండుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నేను ముందుగానే ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కందిపప్పును అయితే ఇలా ఉడకబెట్టేసాను పక్కన ఇది మునగాకుల మొత్తం ఇలా కలిపేద్దాము చూడండి ఇలా మొత్తం కలిపేసి బాగా పొడి పొడిలాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇంకా ఇందులో పల్లీల కారం వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ అద్భుతమైన రుచితో కంటి చూపు కూడా చాలా మంచిది ఇలా దోరగా వేపుకొని పల్లీలు కొట్టిమిరపకాయలు ఇలా దోరగా వేపుకొని తగినంత ఉప్పు వేసి ఎండుమిరపకాయలు ఇంకా పల్లీలు ఇలా మొత్తం వేసి ఒకసారి మిక్సీ పట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా పల్లీలు మొత్తం వేసేసి ఇంకా తెల్లవాయలు వేసేద్దాము తెల్లవాయలు వేసి మిక్సీకి పట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా అన్నమాట ఈ కారంతో మునగాకు తాలింపు తింటే ఉంటుందండి ఈ పొడితో ఇంకా తర్వాత పెట్టేద్దాము మనము మునగాకు ఉడకబెట్టేసుకొని కందిపప్పు కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఒక రెండు చెంచాలు నూనె వేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి రెండు చెంచాలు నూనె వేసి ఇంకా తర్వాతకైతే కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను పోపుకి ముందుగా జీలకర్ర వేసాను చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసి ఒకసారి అటు ఇటు కలుపుదాము ఇలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు అయితే ఉల్లిపాయలు ఇలా వేపేసుకున్నాక మనము పక్కన పిండి పెట్టుకున్న మునగాకు కందిపప్పు కలిపి పెట్టాం కదా ఇది మొత్తం పోపులో వేసేద్దాము తరువాతలో వేసి ఇలా మొత్తము కలిపేద్దాము చూడండి ఇలా కలిపిన తర్వాత అయితే కాసేపు అలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు ఫ్రై అయిన తర్వాత అయితే పల్లీల కారం మనం మిక్సీ పట్టుకుందాం కదా ఈ పల్లీల కారం వేసి మొత్తము బాగా కలిసిపోయేలాగా పల్లీల పొడి కలిసిపోయేలాగా అయితే మనము కలపాలి ఈ మునగాకు తాలింపు చాలా సులభం ఫ్రెండ్స్ అన్నంతో కానివ్వండి చపాతీతో కానివ్వండి రాగి సంగటికైనా చాలా రుచిగా ఉంటుంది కంటి చూపుకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ ఆకు ఇంకా మనకు తొందరగా కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా అలా మర్చిపోకుండా కూడా చాలా తొందరగా బాగా గుర్తుంటుంది నేనైతే అన్నంతో తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంది మునగాకు తాలింపు అన్నము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.